లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ మరోసారి పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బలరాం నాయక్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, భద్రాచలం సెగ్మెంట్లలో బలం చాటుకుంటే విజయం దక్కినట్టేనని అంచనా వేస్తున్న బలరాం నాయక్ ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఏజెన్సీ మండలాల్లో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు బలరాం నాయక్. ఇల్లందు, పినపాక సెగ్మెంట్లలో అసెంబ్లీ బర్లో దిగిన అసమ్మతి నేతలను విత్డ్రా చేయించారు. వర్గ విభేదాలతో గ్రూపులుగా చీలిపోయిన భద్రాచలంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు బలరాం నాయక్. పోలవరానికి వ్యతిరేకంగా గిరిజనుల హక్కులను ఢిల్లీ స్థాయిలో వినిపించగలిగారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ క్యాడర్ ను నిర్మించుకోలేకపోయింది. బీజేపీకి బలమైన అభ్యర్థులే లేరు. ఇక టీడీపీపై ఆధిపత్యం చూపిస్తే మళ్లీ గెలుపు ఖాయమంటున్నారు నాయక్. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పోరాటం దాదాపుగా 40-46 సంవత్సరాల పోరాటానికి ఎన్ని పార్టీలు, ఎన్ని ఉద్యమకారులు ఎంతో మంది కొట్లాడినప్పటికీ కూడా 25 ఎంపీలను వదిలిపెట్టి కూడా 16 మంది ఎంపీ ఉన్న తెలంగాణ జిల్లాలో తెలంగాణ ఇవ్వడం మామూలు విషయం కాదు. తెలంగాణ గురించి సోనియమ్మ గారు ఎంత కష్టపడ్డారు, ఎంత ఆవేదన పడ్డారు, అది అందరికి ప్రజలకు తెలిసిన విషయమే. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని అనే ధీమాతో ప్రచారం చేస్తున్న బలరాం నాయక్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకున్నారు.